నమస్తే, నేను మాధవరెడ్డి. మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. జిందగీ బతుకు చిత్రాల సమాహారం. జిందగీ ఇలానే ఉండాలనేది ఏం లేదు. జిందగీ ఇలానే ఉంటేనే మేము బతకగలుగుతాం. జిందగీ ఇట్లే ఉండాలనేటువంటిది ఏం లేదు. కష్టపడాలనే తత్వం ఉంటే చాలు, కాలాన్ని ఎదిరించి కాలాన్ని ఎదురీడి కూడా నిలబడవచ్చు. అట్లా కాలానికి ఎదురీడి ఈరోజు తమ స్వశక్తితో తమ సొంత కాలం మీద నిలబడి ఓ చిన్న బిజినెస్ చేసుకుంటూ దాంట్లోనే తమ పిల్లల్ని వాళ్ళు బతుకుతూ ఉన్నటువంటి ఓ కుటుంబాన్ని జిందగీ స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మనం నాజర్కర్నూల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వచ్చినాము. ఇక్కడ ఓ టిఫిన్ సెంటర్ పెట్టుకొని, ఎందుకంటే గతంలో ఎన్నో బిజినెస్లు చేసినప్పటికీ కూడా అవన్నీ కాలం నష్టం చేసినప్పటికీ ఆ కాలానికి ఎదురీడి మళ్ళీ నిలబడి కాలం ఏదైతే చేసినటువంటి ఆ ఓటమిలో నిలబడి మళ్ళీ తమ స్వశక్తితో ఎదుగుతున్నటువంటి కుటుంబాన్ని జిందగీ స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. జిందగీ ఎప్పుడు కూడా బతుకు చిత్రాల సమాహారం, ప్రతి బతుకును చూపించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనం ఫ్యామిలీ రెండోసారి అసలు ఆ ఫ్యామిలీ ఏంది, ఆ ఫ్యామిలీ హిస్టరీ ఎందుకు వచ్చింది, వాళ్ళు ఆ టిఫిన్ సెంటర్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, వాళ్ళ జీవితం ఏందనేది కూడా తెలుసుకుందాం. సో మనతో పాటు ఉన్నారు రాజేందర్ రెడ్డి అన్న. నమస్తే. నమస్తే సార్. సో మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం జిందగీ మీడియా నుంచి. జిందగీ అంటే బతుకు చిత్రాల సమాహారం. ప్రతి బతుకు ఎట్లుంటది అనేది చూపించే ప్రయత్నమే మా జిందగీ మీడియా లక్ష్యం. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంటుంటే మేము వచ్చి తెలుసుకున్నది ఏంటంటే మీరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఈ పని చేసుకుంటున్నారు. మీ పేరు చూస్తే రాజేందర్ రెడ్డి. జనరల్గా ఈ రెడ్డి సామాజిక వర్గం అనేది ఈ టిఫిన్ సెంటర్ అనేటువంటి దానికి దూరం ఉంటుంది. రెండోది మీరే పని చేస్తారు. జనరల్ ఏంటంటే ఓనర్స్ నుండి కౌంటర్ మీద కూర్చొని చేస్తుంటారు, కానీ అన్ని పనులు కూడా మీరే చేసుకుంటున్నారు. అసలు ఏంది, ఎందుకు జనరల్ వ్యవసాయం లాంటివి ఉంటాయి, తర్వాత వేరే బిజినెస్ చేసుకుంటుంటారు, అట్లాంటిది మరి రాజేందర్ రెడ్డి ఈరోజు టిఫిన్ సెంటర్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వ్యవసాయం అంటే ఒకప్పుడు వ్యవసాయం చేస్తుంటే లాస్ వచ్చింది చాలా. పౌల్ట్రీ ఫార్మ్ అది లాస్ వచ్చడం వల్ల లాస్ట్ ఏం చేసానంటే పిల్లలు స్టడీకి వచ్చారు. ఆ విషయాలకే మనం ఇంటికాడ ఉంటే పిల్లలు అదవుతారు అన్నట్టు ఈ టీవీ చేసారు ఎంచుకోవడం జరిగింది. రాజేందర్ రెడ్డిది వచ్చేసి నాగర్కర్నూల్ డిస్ట్రిక్ట్ ఊరుకొండపేట మండలం చెన్నాయపల్లి గ్రామం. తో తనం గతంలో చేసినటువంటి వ్యవసాయం కూడా చేస్తున్నాయనంట, పౌల్ట్రీ ఫామ్ కూడా పెట్టిందంట. పౌల్ట్రీ ఫామ్లో ఎంత లాస్ వచ్చిందన్న, ఎంత పెట్టిండే ఇన్వెస్ట్మెంట్, ఎంత లాస్ వచ్చింది? దానిలో 10 వరకు పెట్టినా, 10 లక్షలు పెట్టింది. 10 లక్షలు పెడితే అప్పుడు మేము ఓన్గా చేసినాము. ఫీడు అది ఇది మాకు సొంతంగా ఓన్ చేస్తే అది ఖర్చు ఎక్కువ వచ్చేది. అమ్మాయికి అయితే 50 రూపాయలు 40 రూపాయలు కిలో. అట్లా ఒక్కొక్క బ్యాచ్ 100,000 50,000 అట్లా మీద పడేది. మీద ప్రతి బ్యాచ్కి ఒక బ్యాచ్ ఎప్పుడు ఒకసారి లేదు. తర్వాత నెక్స్ట్ ఎప్పుడు అదే ప్రాబ్లం. అట్లా ఒక 4 సంవత్సరాలు చూసినాం చాలా, ఇంకా ఉంటాయి ఖర్చులు ఇంకా పెరుగుతున్నాయి అట్లా అని దాన్ని క్లోజ్ చేసినాం. తర్వాత పౌల్ట్రీ ఫార్మ్ తర్వాత ఏం చేశారు? పౌల్ట్రీ ఫార్మ్ తర్వాత లాస్ట్ కింగ్ వెళ్ళే ఫాస్ట్ ఫుడ్ నేర్చుకొని ఫాస్ట్ ఫుడ్ పెట్టిన హైదరాబాద్లో కూడా ఫాస్ట్ ఫుడ్ చందానగర్ అనే లింగంపల్లి ఓకే అక్కడ ఫాస్ట్ ఫుడ్ పెట్టినాం. ఒక 2 సంవత్సరాలు నడిచినాం. నెక్స్ట్ ఇక మళ్ళీ కరోనా వచ్చింది. ఆ కరోనాలో ఏం చేయాలో అర్థం కాదా, ఇక మళ్ళీ ఈ నాగరికానికి వచ్చి తెలుసుకొని ఇట్లా అని మనకి వర్క్ వస్తుందన్న దాని ఒపీనియన్తో ఇది పెట్టవలసి వచ్చింది. అంటే ఎట్లా నేర్చుకున్నారు ఇది? జనరల్ ఏంది అంటే వర్కర్స్ పెట్టుకొని చేసుకుంటారు జనరల్ చాలా మంది. మాస్టర్ ఉండే, మాస్టర్ ఉంటే ఓ రోజు వచ్చేది ఓ రోజు రాకపోయేది ఇట్లా ఇబ్బంది ఓపెన్ చేస్తుండే. ఇట్లా కుదరదు ఇట్లా అయితే కాదని ఇక నేర్చుకోవడం జరిగేది. జనరల్గా ఈ ఈ బిజినెస్ చేసేది అనేటువంటిది కొంచెం మంది గిల్టీగా కూడా ఫీల్ అవుతుంటారు. అవును సార్. సో మీకు అట్లా అరే వేరే వాళ్ళు జీ పని చేస్తున్నారు ఇట్లాంటివి అవన్నీ జరిగినప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి? ఇంకా ఎవరో అనుకుంటే మనకు నడవాలి సార్. ఎవరు అనుకుంటే వాళ్ళు మనకు తెచ్చిపెట్టారు కదా. అదే అదే మనం తప్పు చేస్తలేము. అదే పని చేసుకుంటున్నాం. అదే ముందుకు పోవాలంటే ఒక తప్పు చేయకుండా ఏం చేసుకున్నా పర్వాలేదు ఇవ్వాలి. అందువలన ఎవరేమని అనుకున్నట్టు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు అంటే అబ్బా దంద అప్పుడు వ్యవసాయం చేసినప్పుడు, ఆ పౌల్ట్రీ ఫార్మ్ చేస్తున్నప్పుడు, ఈ బిజినెస్ చేస్తున్నప్పుడు మరి ఈ బిజినెస్ బాగానే ఉందా? బాగానే ఉంది సార్. ఒక 2 నెలలు సఫర్ అయిపోయా. ఓకే. తర్వాత పర్వాలేదు. రోజు దాదాపు అంటే ఓడలే మరీ అన్నట్టు కాకుండా డైలీ ఎన్ని ప్లేట్లు అమ్మ జరుగుతారు?
టిఫిన్ అమ్ముతాం సార్, 250-300 ప్లేట్. సాయంత్రం ఫాస్ట్ ఫుడ్ కూడా ఉంటుందా? ఉంటుంది ఫాస్ట్ ఫుడ్. సో ఇవన్నీ మీరు నేర్చుకున్నారు మొత్తం? మేము నేర్చుకున్నాం సార్, కష్టం అనగా తప్పలే పరిస్థితులు. ఆ పరిస్థితుల వల్ల నేర్చుకోవాల్సి వచ్చింది. జనరల్గా ఏంటంటే ఇట్లాంటి లాస్ వచ్చినప్పుడు ఏదైనా పని చేసుకుందాం మళ్ళీ బిజినెస్ చేయొద్దు అనుకుంటారు, నెల కింద జీతం వస్తుంది అనుకుంటారు. ఇది కూడా రిస్క్ అన్నటువంటిది కదా? ఇది చాలా రిస్క్ సార్. జనరల్ పొద్దున ఎన్ని గంటలకు లేదు సార్? 4:30 అట్లా లేదు. డైలీ పొద్దున్న చేసి సాయంత్రం ఎన్నింటి వరకు ఉంటారు? 10:30 వరకు. అంటే మార్నింగ్ నుంచి దాదాపు 16 గంటలు కంపల్సరీ పని చేయాలి. మరి ఈ పని చేస్తున్నప్పుడు సాటిస్ఫాక్షన్ ఉందా దీంట్లో? ఇంకా ఉంది సార్. స్టార్టింగ్ లో 1 సంవత్సరం లేకుండే తర్వాత మనం పని నేర్చుకొని మంచిగా క్వాలిటీ పెట్టి. ఎంతమంది పిల్లలు మీకు? సార్ ఇద్దరు సార్. ఇద్దరు పిల్లలు. సో వాళ్ళు ఏం చదువుతున్నారు? బీటెక్ ఫస్ట్ ఇయర్ సార్. ఓకే, బీటెక్ ఫస్ట్ ఇయర్ వరకు. అంటే ఇంకో 2-3 ఏళ్ళు అయితే మీకు కష్టాలు తీరుతాయి. ఇంకో ఆయన ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది సార్. సో ఏమేమి టిఫిన్లు చేస్తారు మీరు రెగ్యులర్గా? ఈవినింగా సార్? పొద్దున ఏం చేస్తారు? ఇడ్లీ దోశ వడ పూరి మైసూర్ బజ్జీ అలాంటివి చేస్తాం, 5 ఐటమ్స్. సో మీ ఫ్యామిలీ చేసుకుంటుంది మొత్తం? మా ఫ్యామిలీ సార్, ఏమైనా ఇద్దరు ఉంటారు వర్కర్లు వాళ్ళు మేమే. ఇంకా అంటే ఈవినింగ్ స్నాక్స్ ఏమేమి చేసేస్తారు? వెజ్ మంచూరియా, చికెన్ 65, చికెన్ మంచూరియా, నూడిల్స్, ఫ్రైడ్ రైస్. మీ టిఫిన్ సెంటర్లో బాగా మంచిగా ఉండే టిఫిన్ అనేటువంటిది మీ కస్టమర్స్ ఏం చెప్తుంటారు? ఆల్రెడీ బాగానే ఉంటుంది సార్, మ్యాక్సిమం అయితే టోటల్గా అన్ని బాగానే చేస్తాము. కస్టమర్స్ ఏమంటారు చూద్దాం. అన్న నమస్తే. అంటే ఇది బా పాత హోటల్ అనమాట. ఓకే, ఫ్రెండ్స్ ఎలా రెఫరెన్స్ చెప్పడం వల్ల కూడా మంచిగా ఉంటుంది అని చెప్పి వచ్చినాం. ఎట్లుంటాయన్నా ఇక్కడ టిఫిన్స్? బాగుంటుంది, పూరి బాగుంటుంది. పూరి బాగుంటుందా? అదే మేము కూడా విన్నాము, నాగరకాలంలో పూరి అంటే ఈ సెంటర్లో బాగుంటుంది అంటారు. సో రెగ్యులర్గా మీరు పూరి తింటారు? ఇంకేమో తింటారు? ఎంప్లాయిస్ కూడా ఎక్కువ మంది వస్తుంటారు. ఓకే, పూరి కోసం అన్నటువంటి. ఏమి ఏం కర్రీ ఇస్తారు జనరల్గా? ఆలు కుర్మా టైప్ ఉంటుంది. ఓకే, ఉల్లిగడ్డ. సో ఇక్కడ ఈ సెంటర్లో పూరి అనేటువంటిది బాగుంటుందంట. మేము బయట అడిగితే కూడా నాగరికంలో పూరి ఇక్కడ బాగుంటుందంటే ఈ రాజేందర్ రెడ్డి దగ్గర బాగుంటుంది అన్నటువంటిది కూడా చెప్పింది. ఎట్లుంటుంది ఇక్కడ టిఫిన్? లోకల్ మొత్తంలో చాలా టిఫిన్ సెంటర్లు ఉన్నాయి, బట్ ఎక్కడ చూసినా రోడ్డు రష్ ఉండడం కానీ, దుమ్ము ఉండడం కానీ, కొంచెం తినాలన్నా అంత కంఫర్ట్ ఉండదు. ఇక్కడ మాత్రం డీసెంట్గా ఉంటుంది, ఫుడ్ కానీ క్వాలిటీ విషయంలో కానీ అంత పర్ఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ నేను రెగ్యులర్ వచ్చి తింటుంటా, పూరి ఇడ్లీ వడ దోశ అన్నీ తింటుంటా. నేనైతే ఎక్కువ లైక్ చేసేది ఇక్కడ మాత్రం వడ ఇడ్లీ కూడా తింటుంటా. పూరి కర్రీస్ కూడా అన్ని బాగుంటుంది, నీట్నెస్ ఉండడం కానీ అన్ని రకాలుగా బాగుంటుంది. లోకల్లో చాలా టిఫిన్ సెంటర్లు ఉన్నాయి, అందులో ద బెస్ట్ ఇది ఉంటుంది. అది చూస్తున్నారు కదా, మనము మార్నింగ్ వచ్చినాము, ఈ టైంకే దాదాపు 8 అవుతుంది. ఈ 8 లోపలే జనాలు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు, పార్సిల్స్ కూడా నడుస్తున్నాయి. ఏం లేదు సార్, హోమ్ ఫుడ్ లాగా, ఇంటి ఫుడ్ లాగా చేస్తాం, నీట్ ఉంటుంది, మంచిగా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. ఈ చట్నీలు తర్వాత ఈ ప్రిపరేషన్స్, పిండి ప్రిపరేషన్స్ అన్ని మీరే చేసుకుంటారు? ఎవరు ఇంకా పనులు అన్ని లేదు, మొత్తం మీ ఫ్యామిలీ. ఇక్కడ జిందగీ ఏంది అంటే బతకాలనుకుంటే ఇదే మార్గం అని లేదు. జాబే చేస్తాము, లేదంటే నేను బిజినెస్లో లాస్ అయినా, ఈ బిజినెస్లో లాస్ అయినా అదే అని చాలామంది కొద్ది వేరే డెసిషన్స్ కూడా తీసుకునేటోళ్ళు ఉంటారు. కానీ లాస్ అయినా సరే మనం ఈ జీవితం అనేటువంటిది, ఈ జిందగీ అనేటువంటిది అందమైనది. మనిషి పుట్టుక అనేది అటువంటిది ఎప్పుడు చరిత్రలో అంటే ఏమంటారు కదా, జీవితంలో అంటే మనిషి ఓ ఈ మన అంటే ఓ లైఫ్కి వచ్చేటువంటిది, దీన్ని కంపల్సరీ మనం గట్టిగా మంచిగా బతకాల్సినటువంటి అవసరం ఉంటుంది. కష్టాలు వస్తుంటాయి, కాలం చేసేటువంటి దాంట్లో ఎదురు దానికే నిదర్శనం ఈ రాజేందర్ రెడ్డి కవితమ్మలు. చూద్దాం, మనం కూడా టేస్ట్ చూద్దాం బోండా. ఎందుకంటే ఈ బోండా వడ తర్వాత పూరి కూడా ఇక్కడ ఫేమస్ అన్నటువంటిది. బోండా చూద్దాం మనం కూడా. సూపర్. టమాటో చట్నీ ట్రై చేద్దాం.
జనరల్గా ఈ టమాటా చట్నీ అనేది టిఫిన్స్లకి చాలా బాగుంటుంది. చాలామందికి ఈ టమాటా చట్నీ చేయడం అనేది రాదు. ఇక్కడ చూస్తుంటే మనకు ఇంటితోటి అంటాం కదా, రోటీతో కాఫీలు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ పల్లి చట్నీ, పుట్నాల చట్నీ కూడా ఇచ్చారు. సో రెండు కూడా అంటే జనరల్గా బిజినెస్ అనేది బిజినెస్సే, బట్ ఏంటంటే ఆ ఈ బిజినెస్లో కూడా ఈ ఫుడ్ బిజినెస్ కాబట్టి మన హోమ్లీ ఫుడ్ అంటారు కదా, చాలా చాలా రేరుగా ఉంటాయన్నమాట. ఇంకా బిజినెస్లా చూడకుండా మనం ఏదైతే తింటున్నామో కస్టమర్స్కి కూడా అది ఇవ్వాలన్నటువంటి నేపథ్యంలో వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ చేసి కలిసి మార్నింగ్ 4 గంటలకు చేసి ఈ టిఫిన్స్ చేసి టమాటా చట్నీ అయినా సరే, ఈ పల్లీ చట్నీ అయినా సరే, ఇంకోటి పొడి కూడా వాళ్ళ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారంట. ఈ పొడికి ఈ చట్నీలకి చాలా రెగ్యులర్ ఫ్యాన్స్ ఉన్నారంట. చూద్దాం, పూరి కూడా ట్రై చేద్దాం. పూరి కూడా నారకనూల్లో బాగుంటుందంట వీళ్ళ దగ్గర. చూద్దాం, ట్రై చేద్దాం ఈ కుర్మా ఎట్లుందో. బేసన్ టైప్లో అనమాట, ఆలు టమాటో బేసన్ చేసినట్టు ఉంది. టేస్ట్ అయితే ఎక్దమ్ ఎక్సలెంట్ అసలు. అంటే చాలా రోజుల తర్వాత ఇట్లాంటి బేసన్ అయితే, ఇది కుర్మా, ఆలు కుర్మా టమాటో వేసి చేసినటువంటిది. సో బేసన్ అంటుంది కదా జనరల్ విలేజెస్లో, ఆ టైప్ అనమాట. నేటివిటీకి తగ్గట్టు, ఈ నేటివ్ టేస్ట్కి తగ్గట్టు ఉన్నటువంటిది కూడా ఉంది. సో ఈ వేడికి పూలు కూడా వస్తున్నాయి, చెంతలు కూడా వస్తున్నటువంటి నేపథ్యం. ఈ టమాటా చట్నీ, ఆ కుర్మా, ఆ పల్లీ చట్నీ కూడా ఎగ్దమ్ మనం కస్టమర్స్తో కూడా అడిగినాము కదా, రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఉంటారు. అంటే చూడడానికి చిన్న సెంటరే, కానీ చాలామంది ఆకలి తెలుస్తుంది. అంటే అది బిజినెస్ అయినప్పటికి కూడా ఆ ఫుడ్ పెట్టేటువంటిది క్వాలిటీ కానీ, వాళ్ళు మెయింటైన్ చేస్తున్నటువంటి నీట్నెస్ కానీ, ఆ క్లీన్ కానీ, తర్వాత వాళ్ళు వాళ్ళే ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తున్నటువంటి నేపథ్యానికి కానీ చాలామంది అయితే ఫ్యాన్స్ ఉన్నారు. పౌల్ట్రీ ఫామ్ చేసినప్పటికీ, వ్యవసాయం చేసినప్పటికీ దాంట్లో లాస్ వచ్చిందని ఈరోజు నదెతనుల్లో సెంటర్ పెట్టుకొని టిఫిన్ సెంటర్ చేస్తుంటున్నారు. సో తమ స్వశక్తితో తమ కాళ్ళ మీద తాము నిలబడి, ఇంకోటి ఏంటంటే ఇంటికి ఈ ఫుడ్ అనేటువంటి చాలామంది బిజినెస్గా చూస్తారు, కానీ ఈ ఫ్యామిలీ మాత్రం మా ఇంట్లో మేము ఏం తింటాము, మా కస్టమర్స్ కూడా అట్లాంటిది పెడతాము అన్నటువంటి మాట చెప్తున్నారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మరో జిందగీలో మళ్ళీ కలుద్దాం.